నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్న ఆరోపణలు ఉన్నాయి. అటు తంబెల్లపల్లిలో ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి అవే దందాలు కొనసాగిస్తూ అధికార దర్పంతో తాను ఏం చేసినా చెల్లుతుందని ఇష్టారీతిన వ్యవహరించేవారని ఆరోపిస్తున్నారు. వందలాది ఎకరాల భూములను కబ్జా చేశారని అక్కడ ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ దోపిడీ కబ్జాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లతో అధికారులు వాటిపై ఫోకస్ పెట్టారు. వెలుగు చూస్తున్న అవినీతి భాగోతాలు చూస్తూ అధికారులే ఆశ్చర్యపోతున్నారట. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీ, వారి అనుచరుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నేపాల్లో ఎర్రచందనం సీజ్ కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. దాని వెనక ఉన్నదెవరంటూ పరోక్షంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. ఇక పెద్దిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఆధారాలతో సహా చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ముఖ్యంగా రాగానపల్లి ప్రభుత్వ అసైన్డ్ భూములు 982 ఎకరాలు తన బినామీలకు పట్టా చేయించుకున్నారని కలెక్టర్ విచారణలో బయటపడింది. ఇప్పుడు వాటిని రద్దు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పిఎల్ఆర్ ప్రాజెక్టు పనులకి ఇసుక కావాలని ఇసుక డంపు చేసి దాన్ని కర్ణాటకకు తరలించారని మైన్స్ అధికారులు నోటీసులు జారీ చేయడానికి రెడీ అవుతున్నారట. దానికి తగ్గట్టే ద్వారకానాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లిలో భారీగా ఇసుక డంపులు బయటపడుతున్నాయి. మరోవైపు కార్వేటి నగరంతో పాటు పొంగనూరులోని అటవీ భూముల్లోని క్వారీల లీజులతో పాటు జిల్లాలో తన అడుగులకి మడుగులెత్తిన పోలీసు అధికారులు బినామీలకి గ్రావెల్, కంకర క్వారీలకు లీజులు ఇప్పించినట్టు సీఎంఓకి పక్కా ఇన్ఫర్మేషన్ అందిందట. ఇందులో 2 ఎస్పీలు, 1 డిఎస్పీ, 2 సీఐలు ఉన్నట్టు సమాచారం. వారందరిపై చర్యలకు సిఐడి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన తిరుపతిలో మఠం భూముల్ని బలవంతంగా లీజ్దార్తో రాయించుకుని వాటికి కాంపౌండ్ కట్టుకుని పూర్తి స్థాయిలో ఆక్రమణలకి పాల్పడ్డాడని, దాంతోపాటు 80 లక్షల వ్యయంతో రహదారి వేసుకున్నాడన్న జనసేన అలిగేషన్స్తో ఆయన వివరణ ఇచ్చుకుంటున్నారు. కోర్టుకు పోయి రహదారి ఖర్చుల్ని చెల్లిస్తానని పిటిషన్ వేసుకున్నారు. దాంతోపాటు తనకు రక్షణ పెంచాలని హైకోర్టుకు పోవడంతో ఆయన అసలు రంగు బయటపడిందని ఇంతకాలం ఆయన వెంట తిరిగిన వారే వదిలిపెట్టిపోతున్నారు. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గ్రానైట్ పారీల లీజుదారుల్ని బెదిరించి తీసుకోవడంతో పాటు కంకర క్రషర్స్ని స్వాధీనం చేసుకోవడం లాంటి ఘటనలు జరిగాయి. వీటన్నింటిపై విజిలెన్స్తో పాటు సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మదనపల్లికి చెందిన జనసేన నాయకుడికి సంబంధించిన గ్రానైట్ క్వారీకి జరిమానాలు విధించి ఆ క్వారీని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని తవ్వకాలు జరిపారని తెలుస్తోంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన క్రషర్ని సైతం లాక్కున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రాయల్టీ వసూళ్లలో కూడా పెద్ద ఎత్తున దందాలకి పాల్పడినట్టు ఫిర్యాదులు అందడంతో సమగ్రమైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే విచారణను అడ్డుకునే విధంగా కోర్టుకు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రాన్స్కోలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే విద్యుత్ శాఖ శ్వేతపత్రంలో చంద్రబాబు ప్రకటించారు. అందులో కూడా పెద్దిరెడ్డి పాత్ర ఉందంటున్నారు. ఓవైపు నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకపోవడం, అనుచరులంతా దూరంగా పోతుండటం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా గత ప్రభుత్వ అక్రమ చిట్టాలపై విచారణ జరిపిస్తుండటంతో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించిన పెద్దిరెడ్డి ఒంటరి అవుతున్నట్టే కనిపిస్తోంది. For more videos like this, subscribe BigTV channel.